నమస్తే, వెల్కమ్ టు వేములవాడ స్పెషల్. వందల సంవత్సరాల చరిత్ర, కోడి మొక్కులతో కోరిన వరాలిచ్చే కలియుగ దైవం, ఇది వేములవాడ ఘనత. ఒక్క రాత్రి నిద్రిస్తే తమ దోషాలన్నింటినీ తీర్చే భగవంతుడిగా రాజరాజేశ్వరుడు ఇక్కడ విరాజిల్లుతున్నాడు. అసలు వేములవాడ ప్రాశస్త్యం ఏంటి? ఇతర శైవ క్షేత్రాలకి వేములవాడకు తేడా ఏంటి? వందల సంవత్సరాల చరిత్ర ఉన్న వేములవాడలో అత్యంత పవిత్రమైంది, అంతటి ప్రాశస్త్యమున్నది కోడి మొక్కుల సంస్కృతి. ఇతర ఏ శైవ క్షేత్రాల్లో కూడా కనిపించని వినిపించని ఈ సాంప్రదాయం ఒక్క వేములవాడలోనే దర్శనమిస్తుంది. రాజన్న కోడిగా తెలంగాణ పల్లెల్లో బలంగా పాతుకుపోయిన ఈ పదం వేములవాడ నుంచే మొదలైంది. కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా, ఇలవెలుపుగా, అన్ని వర్గాల ప్రజల ఆరాధ్యుడిగా వెలిశాడు వేములవాడ రాజన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శైవ క్షేత్రాల్లో వేములవాడదే తొలిస్థానం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్యం లక్షలాది మంది భక్తులతో, మొక్కులతో, రాకపోకలతో వేములవాడలు ఇప్పుడు రద్దీ ఉంటుంది. భక్తుల శివనామస్మరణతో రాజన్న నీవేదిక్కన్న ఆర్తి వినిపించే వేములవాడలో నిత్యం దైవత్వం విరాజిల్లుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో శైవ క్షేత్రాలు, వేటికవే సాటి, వేటికవే మేటి, కానీ ఎక్కడా కనిపించని ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం వేములవాడలోనే ఉంది. అదే కోడిముక్కుల అనవైతే. కొన్ని వేల ఏళ్ల నుంచి అనాదిగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ భక్తుల నమ్మకంతో ముడిపడింది. ఇన్నేళ్లైనా కూడా అది ఇంకా సజీవంగానే ఉంది. కోడిదూడలతో వేములవాడ రాజన్న చుట్టూ ఒకసారి తిరిగితే చాలు, శివయ్య నీవే శరణమంటే చాలు, ఆ పొల శంకరుడు అభయవర్ధుడుగా సాక్షాత్కరిస్తాడని, కోరిన కోరికలు నెరవేరుస్తాడన్నది భక్తుల నమ్మకం. కోడి మొక్కులతో బాధలు తీరుస్తాడని విశ్వసిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే వేములవాడ తెలంగాణ 10 జిల్లాల ప్రజలకు సుపరిచితం. తిరుపతికి ఏడాదికి ఒకసారి ఎలా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారో ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రానికి అలాగే భక్తులు వస్తూ ఉంటారు. వందల ఏళ్ల నుంచి చాలా ప్రముఖమైన, ప్రాశస్త్యమైన దేవాలయంగా విరాజిల్లుతోంది వేములవాడ. పేరుకు చిన్న గ్రామమే అయినా రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడంటే తెలియని వారుండరు. వేములవాడలో ఒక్క రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాకుండా మరికొన్ని కూడా సందర్శించదగ్గ ఆలయాలున్నాయి. అతి పురాతనమైన భీమన్ ఆలయం కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఈ భీమేశ్వర ఆలయంలో శ్రీకాళహస్తిలో మాదిరిగానే భక్తులు కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించుకుంటారు. ఈ భీమన్ ఆలయానికి అతి సమీపంలోనే బద్ది పోచమ్మ గుడి ఉంది. కోడి, మేకలను ఈ అమ్మవారికి బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. రాజన్న ఆలయంలో ఒకరోజు నిద్ర చేస్తే దోషాలు తొలగి సుఖశాంతులు వస్తాయని భక్తులు బలంగా నమ్ముతారు. వేములవాడ ఓ చిన్న నగర పంచాయతీ. ఇరుకు సందులే ముఖ్య రహదారుడిగా ఉన్న ఓ పురాతన గ్రామం. ఇక్కడి వాతావరణమంతా కాశీలో ఉన్నట్లుగానే కనపడుతుంది. ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉందని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులే దీన్ని నిర్మించారనే దానికి ఇప్పటికీ అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేదట. అందుకే ఇక్కడ దేవాలయానికి రాజరాజేశ్వరుడు అని పేరు వచ్చిందని కొందరంటారు. అయితే ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి ఇక్కడ కోడిముక్కుల సాంప్రదాయం ఉండేదని కూడా చెప్పుకుంటారు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ దివ్యధామం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో ప్రస్తావించారు. అర్జునుడి మునిమానవుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటను చేసుకుంటూ వేములవాడకు వచ్చాట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కులంలో శివలింగం దొరికిందట. అలా దొరికిన లింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడని చరిత్ర చెప్తోంది. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అన్నది ఇక్కడి స్థల పురాణం. ఈ స్వామివారిని హృదయంలోపల
పట్టాధర హవిర్భావమల్లి దొంగలించినందుకు గాను సూర్యభగవానునికి ఆ యొక్క శాపగ్రస్తుడైనప్పుడు బృహస్పతిని శరణు వేడితే దక్షిణాపథంలో స్వామివారు ఏం చేసి షోడశ కళలతో ఉన్నాడు. వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మీకు తప్పకుండా నీ యొక్క శరీరం నీకు మండి వస్తుంది అని అంటే ఆ సూర్యభగవాను ఇక్కడికి వచ్చి ఈ ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారిని అర్చించి స్వామివారి కృపతోనే మండి తన యొక్క సహస్ర కిరణాలు పొందినట్టు చరిత్ర చెప్తున్నది. శివరాత్రి రోజున 5 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వరి స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దేవాలయం దీపాలంకరణలతో వేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఇప్పుడు సమస్యలు నిత్య కార్యంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ శైవక్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి చరిత్రను కాపాడాలని కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఇది ఇవాల్టి వేములవాడ స్పెషల్. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.